हाय स्टूडेंट्स मनम ई वीडियोलो पॉलीनोमियल्स बहुपदुलु अने टापिक गुरिंचि चर्चिस्तानाम इक्कड పాలినామిస్ అన్నటువంటి టాపిక్ మనకి ఎక్కువగా 9th 10th అన్నటువంటి హెడ్డింగ్ లా కనబడుతుంది గానీ మనకు 6th 7th 8th 9th 10th అన్నిటిలోనూ పాలినామిస్ అనేది ఉంటుంది అయితే వాటిలో ఉన్నటువంటి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎలా చేయాలి అన్న దాని గురించి పూర్తిగా దీంట్లో చర్చిద్దాం మొదటిగా పాలినామిల్ ఎలా వచ్చిందని చూస్తే మనకు వేరియబుల్స్ కాన్స్టెంట్ అనేటువంటి ఉన్నాయి వేరియబుల్స్ అంటే చలరాశులు కాన్స్టెంట్ అంటే స్థిర రాశులు చలరాశులు స్థిర రాశులు వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అంటే వేరియబుల్స్ అంటే చల అంటే కదలిక కలిగినటువంటి కదులుతూ ఉంటాయి అంటే ఏవైతే వాల్యూస్ ఒక ప్రాబ్లం మనం చేస్తున్నామో మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఒక స్క్వేర్ ఏదని తీసుకున్నాం స్క్వేర్ సైడ్ అన్నప్పుడు దాన్ని స్క్వేర్ సైడ్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ a అని దీని సైడ్ వచ్చి a దీని సైడ్ వచ్చి a దీని సైడ్ a అని చెప్పాం నెక్స్ట్ దీని సైడ్ వాల్యూ వచ్చి 5 సెంటీమీటర్స్ అని అలాగే అన్ని సైడ్లు 5 సెంటీమీటర్స్ అదే విధంగా మరొక స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇక్ సేమ్ ఏ అని చెప్తాం కానీ దీని ఇక్కడనటువంటి సైడ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే 4 సెంటీమీటర్స్ అన్న అంటే ఇక్కడేమో ఏ వాల్యూ 5 ఇక్కడ ఏ వాల్యూ 4 అంటే ఈ ఏవేతే వేరియబుల్స్ అంటున్నామో వాటి వాల్యూ మారుతూ ఉంటుంది ఎప్పుడు ఒకే విధమైనటువంటి వాల్యూ ఇవ్వదు కాబట్టి వీటిని వేరియబుల్స్ చలరాశులు అంటాం ఈ చలరాశులుగా మనం ఏం తీసుకుంటాం ఏ బి సి ఇలా స్మాల్ లెటర్స్ జెడ్ వరకు తీసుకుంటాం అంటే స్మాల్ లెటర్స్ గా ఉన్నటువంటి వీటిని వేరియబుల్స్ అంటాం అలాగే ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే ఏవైతే స్థిరంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాం 5 అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది 5 కి ఈక్వల్ గా ఉంటుంది వేరే దానికి ఈక్వల్ చెప్పం కానీ ఏ వాల్యూ 5 అవుతుంది ఏ వాల్యూ 4 అవుతుంది ఏ వాల్యూ 10 అవుతుంది అంటే a అంటే ఇక్కడనటువంటి వేరియబుల్స్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఇక్కడ కాన్స్టెంట్ అనే వాల్యూ అంటే కాన్స్టెంట్ గా ఏదైతే ఉంటుందో దాని వాల్యూ ఎప్పటికీ చేంజ్ అనేది అవదు అంటే దీని ప్లేస్ ఏం తీసుకుంటాం అంటే నంబర్స్ వేరియబుల్స్ ప్లేస్ ఏం తీసుకుంటాం ఆల్ఫాబెట్స్ అలాగే కాన్స్టెంట్స్ ప్లేస్ లేని తీసుకుంటాం నంబర్స్ ఆల్రెడీ నంబర్స్ గురించి నంబర్ సిస్టం గురించి ఇంత ముందు వీడియోలో చర్చించాం అంటే ప్రతి నంబర్ ని ఎక్కడి నుంచి నేచురల్ నంబర్స్ నుంచి కాంప్లెక్స్ నంబర్స్ వరకు ప్రతి నంబర్ ని కాన్స్టెంట్ గా తీసుకుంటాం ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి కాన్స్టెంట్ గా ఎలా తీసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి బిలాంగ్స్ టు ఆర్ అనే సగం అంటే ఇక్కడ ఏబిసిడి అనేటివి కూడా కాన్స్టెంట్ అవుతాయి అయితే ఇక్కడ ఏబిసిడి ఈడికి దీనికి సంబంధం ఏంటంటే ఇక్కడ ఏబిసిడి ఎప్పుడు ఈ చాప్టర్లో వేరియబుల్స్ గానే ఉంటాయి కానీ ప్రత్యేకమైన సందర్భంలో ఎప్పుడంటే ఇలాగ ఏబిసిడి బిలాంగ్స్ టు ఆర్ ఆర్ అంటే రియల్ నెంబర్ అనేసి అంటే ఏబిసిడిలు రియల్ నెంబర్ కి చెందినాయి అని ఇస్తే ఏ విధంగా ఉంటుందంటే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి ఇలా ఈ టైప్ లో ఏబిసి ఇలా వచ్చేట్టుగా ఇచ్చారు అంటే ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ అని ఏబిసి అనేది కాన్స్టెంట్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ పక్కన ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వెంటనే పక్కనే ఇచ్చింటారు ఏమని ఇచ్చింటారు అంటే ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు ఆర్ అనేసి ఇచ్చుంటారు అంటే ఇవి నంబర్స్ ఏబిసి అన్నట్టు నంబర్స్ కాబట్టి వాటిని ఎలా చెప్పాలి కాన్స్టెంట్స్ గానే చెప్పాలి కానీ ఎక్స్ అనే దాని గురించి ఇక్కడ ఎక్కడ చర్చించలేదు ఎక్స్ అనే దాన్ని ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనేది వేరియబుల్ అని అర్థం చేసుకోవాలి అంటే మనకు పాలినామిల్స్ లో పార్ట్గా ఉన్నటువంటి వేరియబుల్స్ కాన్సోనెంట్స్ గురించి చర్చించినప్పుడు వేరియబుల్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు స్మాల్ లెటర్స్ అని తీసుకుంటాము అలాగే కాన్సోనెంట్స్ అన్నప్పుడు కాన్స్టెంట్స్ అన్నప్పుడు దాని ప్లేస్ లో నంబర్స్ మాత్రమే తీసుకుంటాము
నెంబర్స్ అంటున్నాం, ఖచ్చితంగా నెంబర్సే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏబీసీలు ఎందుకు తీసుకున్నామంటే అక్కడ ప్రత్యేకంగా దాని పక్కన ఇవి నంబర్స్, రియల్ నెంబర్స్ చెందినవి అనేసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి పక్కన కండిషన్గా ఏబిసిడి బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు కాబట్టి ఇవి కూడా నెంబర్స్గానే తీసుకోవాలి. అంటే నెంబర్స్గా పక్కన ఇస్తేనే తీసుకోవాలి, లేకపోతే ఏబిసిడి అనేది ఖచ్చితంగా వేరియబుల్స్ అవుతాయి. అంటే దాని గురించి ప్రత్యేకంగా ఇస్తే తప్ప అవన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు వాటిని నెంబర్స్గానే ట్రీట్ చేయాలి. వేరియబుల్స్ ఇందులో వేరియబుల్స్ ఏవి అంటే ఏబిసి చెప్పకూడదు, ఎందుకంటే పక్కన ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అనే కండిషన్ ఉంది కాబట్టి ఏబిసి అన్నటువంటివి నంబర్స్. ఒకవేళ ఈ కండిషన్ లేదు అప్పుడు ఏ కూడా వేరియబులే, ఎక్స్ కూడా వేరియబులే, బిఎక్స్ సి ఇవన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి. అంటే ప్రత్యేకమైన కండిషన్ ఇస్తేనే అవి కాన్స్టెంట్, లేకపోతే అవి కూడా వేరియబుల్స్ అవుతాయి. మనం ఇక్కడ వేరియబుల్స్ కాన్స్టెంట్ గురించి చర్చించాం కదా, అలాగే వీటిని ఆధారంగా చేసుకొని పాలినామియల్ ఎలా తయారవుతుంది అనేది ఒకసారి చూస్తే, మొదటిగా వచ్చి ఇక్కడన్నటువంటి ఇక్కడ 5x అనేది తీసుకున్నాం. ఇందులో 5 వచ్చి కాన్స్టెంట్, ఎక్స్ వచ్చి వేరియబుల్, ఇది వచ్చి కాన్స్టెంట్ అయితే ఇది వచ్చి వేరియబుల్ అవుతుంది. అంటే మనకు కాన్స్టెంట్ వేరియబుల్ కలిపి అంటే ఈ రెండింటితో బిల్డ్ అయినటువంటి ఇక్కడ బిల్డ్ అయినటువంటి దాన్ని మనం ఏమంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5x 7y, అలాగే 4a 10c 10c, ఇలా ఉన్నటువంటివి. అంటే ఇవి ఎలా ఉన్నాయి, ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్తో కలుస్తున్నది. ఇలాంటి వాటన్నిటిని మనం ఏమంటామంటే మోనామిల్ అంటాం. మోనామిల్ తెలుగులో వచ్చి ఏకపది, ఏకపది అంటాం. అంటే ఇందులో ఉన్నటువంటి ఒక పదం మాత్రమే, వన్ వర్డ్ మాత్రమే. కాబట్టి మోనో అంటే ఒకటి అని అర్థం, సింగిల్ అనేసి. అంటే ఒకటే ఉన్నారు కాబట్టి, అంటే ఒక వేరియబుల్ ఒక కాన్స్టెంట్ కలిపి ఉన్నారు కాబట్టి దీన్ని మోనామిల్ అంటాం, ఏకపది అనేసి అంటాం. అలాగే ఇలా రెండు మోనామిల్ తీసుకుంటే, అంటే 5x + 7y అన్నటువంటి మనం తీసుకుంటే 5x 7y, ఇందులో ఇక్కడ ఒక పదం ఉంది, ఇక్కడ ఒక పదం ఉంది, అంటే 2 words ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే బైనామిల్ అంటాం. బైనామిల్ అంటాం అంటే ఇది వచ్చి మోనామిల్, ఇది వచ్చి బైనామిల్. ద్విపది, ద్విపది అంటే ద్వి అంటేనే రెండు అని, అంటే ఇందులో రెండు పదాలు ఉన్నాయి. నెక్స్ట్ అదే ఇక్కడే 5x + 7y + 4a అన్నటువంటివి తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 words ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రైనామిల్, ట్రైనామిల్ అంటాం. దీనే త్రిపది, త్రిపది అనేసి అంటాం. అంటే వీటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వన్ వర్డ్ అనేది ఉంటే మోనామిల్ అనేసి ఏకపది అని, ఒకే పదం ఉంటుందని, రెండు పదాలుంటే బైనామిల్ ద్విపది అని, మూడు పదాలుంటే ట్రైనామిల్ త్రిపది అని అంటాం. కానీ వీటన్నిటిని బట్టి గమనిస్తే మనకి ఏమైందంటే, అసలు మోనామిల్ అంటే ఓకే వన్ వర్డ్ ఉంది, బైనామిల్ 2 words అని ఎలా చెప్పాం అంటే ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ, ఈ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే వీటిని రెండు పదాలుగా డివైడ్ చేస్తాయి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఒకవేళ మైనస్ ఉన్నా సరే ఈ ఎక్స్ప్రెషన్లో 5x - 7y + 4a అని చెప్పా. ఇక్కడ ఇక్కడ వచ్చి మైనస్ ఉంది, ఇక్కడ వచ్చి ప్లస్ ఉంది, కానీ ఇది కూడా ట్రైనామిల్ అవుతుంది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఒక ప్లస్ అనేది ఉంటే 2 words డివైడ్ చేస్తుంది, అంటే దాన్ని బైనామిల్ అంటాం. అలాగే ఇక్కడ ఒక ప్లస్ ఇక్కడ ఒక మైనస్ ఉందంటే టోటల్గా 2 symbols ఉన్నాయి కాబట్టి, ఈ రెండు ఉన్నాయి కాబట్టి వీటిని ఎన్ని డివైడ్ చేస్తున్నాయి అంటే 3 పదాలుగా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని ట్రైనామిల్ త్రిపది అనేసి అంటాం. ఇలాగే మనకేంటంటే ఇంకొద్ది పెంచాం లెంత్, ఎలా అంటే 5x - 7y + 4a - 10c ఇలా చేస్తాం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి, 1 2 3 4 words ఉన్నాయి. అంటే దీన్ని ఎలా తీసుకుంటామంటే పాలినామిల్ అంటాం. పాలినామిల్ అంటాం అంటే ఇక్కడ పాలినామిల్ అంటేనే బహు అని అర్థం,
ఎక్కువా కాబట్టి దీని బహుపది బహుపది అంటే అనేక పదాలు ఉంటాయి పాలి అంటే అనేకం అంటే ఎక్కువగా ఉంటాయి అనేసి అంటే ఇక్కడ త్రిపదిని కూడా మనము పాలినామిల్గా తీసుకుంటాం అంటే మనకు ఈటో వీట్ నుంచి ఏకపది అంటే మోనామిల్ బైనామిల్ ట్రైనామిల్ అని కాకుండా దీని నుంచి అంటే 3 అండ్ అబో వర్డ్స్ గాని ఉంటే దాన్ని పాలినామిల్గానే తీసుకుంటాం 3 అండ్ అబో వర్డ్స్ ఉంటే దాన్ని పాలినామిల్ అంటాం అంటే 4 వచ్చే కదా నెక్స్ట్ 5 వర్డ్స్ ఉంటే పాలినామిల్ 6 లేదా 7 10 ఎన్ని వర్డ్స్ ఉన్నా దాన్ని ఏమంటాం పాలినామిల్ బహుపది అంటాం ఇలాగా మనకు ఈ బహుపది అనేది వచ్చింది అంటే ఈ పాలినామిల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చినటువంటి కాన్స్టెంట్ వేరియబుల్ తో ఉన్నటువంటి వీటిని అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అనేటువంటివి చేస్తాము ఎక్కడ వరకు చేస్తామంటే అంటే పాలినామిల్ పాలినామిల్ వరకు అంటే ఎలా చేస్తాము పాలినామిల్ ని పాలినామిల్ తో అడిషన్ చేయడం సబ్ట్రాక్షన్ చేయడం డివిజన్ చేయడం మల్టిప్లికేషన్ చేయడం అన్నటువంటి ప్రాసెస్ అంతా వీటిల్లో చేస్తాం ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత మనకు పాలినామిల్ టాపిక్ తో పాటు గ్రాఫ్ పరంగా కూడా 10th క్లాస్ లో గ్రాఫ్ యూస్ చేసి పాలినామిల్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చున్నారు అంటే పాలినామిల్ అన్నటువంటి వాటి గురించి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అని అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అన్నటువంటి ప్రాసెస్ అంతా వీటిలో ఈ వీడియోలో చర్చిస్తాం నెక్స్ట్ మనము వీటిలో పాలినామిల్స్ లో టైప్స్ చెప్పుకున్నాం కదా ఇలాగే ఇంకొన్ని ఉన్నాయి టైప్స్ అవి ఎలా చెప్తామంటే డిగ్రీస్ ఆధారంగా డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్ ఆధారంగా టైప్స్ చెప్పుకుంటాం అంటే దీని డిగ్రీ అంటే దీని ఏమంటా అంటే పరిమాణం అంటాం పరిమాణం అంటే పాలినామిల్ యొక్క పరిమాణం బహుపది పరిమాణం అనేసి అంటాం అంటే పరిమాణం ఆధారంగా చెప్పామంటే ఇక్కడ మొదట వచ్చి జీరో పాలినామిల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో అంటే దీంట్లో వేరియబుల్ అనేది ఉండదు కాన్స్టెంట్ కూడా ఉండదు అంటే కాన్స్టెంట్ అనేది జీరో అనేది ఉంటుంది దీన్ని జీరో 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 పాలినామిల్ అంటాం అలా కాకుండా ఏమన్నా కాన్స్టెంట్ ఉన్నాయి 1 5 6 వేరియబుల్ లేకుండా ఇలా నెంబర్స్ ఉంటే వీటిని ఏమంటాం అంటే కాన్స్టెంట్ పాలినామిల్ అంటాం జీరో ఏమంటున్నాము మనము జీరో పాలినామిల్ అని అలాగే నంబర్స్ మాత్రమే ఉంటే వేరియబుల్స్ లేకుండా ఉంటే కాన్స్టెంట్ పాలినామిల్ అంటాం అలాగే లీనియర్ పాలినామిల్ అంటే ఎలా ఉంటుందంటే దాని యొక్క డిగ్రీ 1 అయితే డిగ్రీ ఎంత ఉంటుంది 1 గా ఉంటే అంటే ఎలా ఉంటుందంటే 5x + 6 5x + 6 ఇలా ఉంటే అంటే దీని డిగ్రీ ఎంత 1 అది ఎలా చెప్పారు డిగ్రీ అంటే దీనికి ఉన్నటువంటి వేరియబుల్ కి పవర్ లో ఎంత ఉందో చూసుకోవాలి దీని పవర్ లో ఎంత ఉన్నట్టు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు దీనికి ఎంత ఉన్నట్టు x పవర్ 0 ఉన్నట్టు ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్ అనేది ఎలా చెప్తామంటే మనకి ఇచ్చినటువంటి వేరియబుల్స్ తో ఉన్నటువంటి ఏదైనా సరే మనం తీసుకునేటువంటి పాలినామిల్ లో దాని యొక్క వేరియబుల్ యొక్క పవర్ లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అంటే ఇక్కడ ఎంత ఏది డిగ్రీ అవుతుందంటే 1 అవుతుంది ఇది తక్కువగా అంటే దీన్ని కౌంట్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్ 7x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఇలా ఉంది దీని డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్ ఎంత అంటే పవర్ లో ఏది ఎక్కువగా ఉంది 2 ఉంది కాబట్టి దీని డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్ 2 అవుతుంది ఇక్కడ 1 ఉన్నా దీన్ని కౌంట్ చేయ అంటే మనకి ఇచ్చినటువంటి ఎక్స్‌ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్నే డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్ అంటాం అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం లో మనకి ఇక్కడ కాన్స్టెంట్ అంటే వేరియబుల్ లేదు అనే అర్థం అలాగే నెక్స్ట్ లీనియర్ అంటే ఎలా ఉంటుంది 5x + 6 అంటే దాని పవర్ లో 1 మాత్రం ఉంటుంది ఇలా ఉన్నటువంటి వాటన్నిటిని లీనియర్ పాలినామిల్ అంటాం అంటే దాని యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామిల్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1 అనేది ఉంటుంది అంటే వేరియబుల్ పవర్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది 1 ఉంటుంది మరొకసారి వేరియబుల్ కి పవర్ లో హైయెస్ట్ వాల్యూ అంటే ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నా హైయెస్ట్ వాల్యూ 1 మాత్రమే ఉంటే వేరియబుల్ పవర్ లో 1 మాత్రమే ఉంటే అంటే హైయెస్ట్ వాల్యూవే 1 అయితే వాటన్నిటిని కూడా లీనియర్ పాలినామిల్ అంటాం అలా కాకుండా 2 ఉంటే
అంటే పవర్స్ లో 2 ఉంటాయి ఎలా అంటే a x స్క్వేర్ ప్లస్ b x ప్లస్ c ఇక్కడ దీనికి ఇక్కడ వేరియబుల్ ఉందే అంటే ఇక్కడ కూడా వేరియబుల్ ఉంటుంది ఎందుకంటే మనం చెప్పుకునేదే పాలినామియల్ పాలినామియల్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్ మిక్స్ అయి ఉన్నటువంటివే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ కూడా వేరియబుల్ ఉంది కాబట్టి ఎంత అంటే x పవర్ 0 అని అర్థం ఇక్కడేమో x పవర్ 0 ఇక్కడేమో x పవర్ 1 ఇక్కడేమో x స్క్వేర్ 2 ఉంది వీటిల్లో పవర్స్ లో ఏది హైయెస్ట్ ఉంది 0 1 2 ఉంది కాబట్టి 2 అనేది హైయెస్ట్ కాబట్టి అంటే వేరియబుల్ పవర్ లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాం కాబట్టి అక్కడ చెప్పుకునేటప్పుడు 2 ఉంటే పవర్స్ లో వేరియబుల్ పవర్ లో 2 ఉంటే వాటిని క్వాడ్రాటిక్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం దీని ఇక్కడన్నటువంటి దీని వర్గ బహుపది అంటాం వర్గ బహుపదిని దీని రేఖీయ బహుపది రేఖీయ బహుపది లీనియర్ పాలినామియల్ ని రేఖీయ బహుపదిని క్వాడ్రాటిక్ పాలినామియల్ ని వర్గ బహుపది అనేసి అంటాం అంటే ఇందులో పవర్స్ x వేరియబుల్ పవర్ లో 2 ఉన్నట్టు అలే అదే విధంగా క్యూబిక్ అంటే మనకు పవర్స్ లో 3 ఉంటే 3 ఉంటే దాన్ని ఏమంట ఎలా ఉంటుందంటే 5 x³ + 4 x² - 6 x + 5 ఇలా ఉంది అంటే ఇక్కడ పవర్స్ లో హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది x³ అంటే మనం వేరియబుల్స్ కే చూడాలి వేరియబుల్స్ పవర్ 3 ఉంది కాబట్టి దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత వస్తుంది 3 3 డిగ్రీ ఉన్నటువంటి పాలినామియల్స్ మనం ఏమంటున్నాం క్యూబిక్ దీని ఏమంటున్నాం క్యూబిక్ అంటాం వీటిని ఇక్కడన్నటువంటి లీనియర్ అంటే రేఖీయ బహుపదిని ఏక పరిమాణ బహుపదిని దీని ద్విపరిమాణ బహుపదిని దీన్ని త్రిపరిమాణ బహుపది అనేసి అంటాం ఒకవేళ 4 అంటే పవర్స్ లో 4 అనేది ఉంటే దీన్ని ఏమంటాం అంటే ఫోర్త్ అంటే నాలుగవ పరిమాణ బహుపది అనేసి అలా చెప్తాం అంటే ఫోర్త్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఫిఫ్త్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ టెన్త్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ పదవ పరిమాణ బహుపది ఇలాగా పరిమాణం పరంగా చెప్తాం అంటే డిగ్రీస్ అని చెప్పేటప్పుడు మనకి ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 7 ప్లస్ 6 ఎక్స్ పవర్ 6 ప్లస్ 5 ఎక్స్ పవర్ 4 ప్లస్ 7 ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 7 ఇలా ఉన్నది అంటే ఈ పరిమాణం అనేది చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ నుంచి చివరి వరకు తీసుకున్నామంటే మనకు ఇందులో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అని అడిగారంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అంటే వేరియబుల్స్ కౌంట్ చేసుకుంటే వేరియబుల్స్ లో దేని యొక్క పవర్స్ అనేది ఎక్కువగా ఉందో దేని యొక్క పవర్ ఎక్కువగా ఉందో దాన్నే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాం ఇక్కడ ఇంత పెద్ద దాంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అంటే 7 దీన్ని ఏమంటామంటే 7 డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏడవ పరిమాణ బహుపది అని అంటాం అంటే దీని పరిమాణం ఎంత ఉంటుంది 7 ఎలా చెప్పాము మనకు వేరియబుల్స్ పవర్ లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అదే పరిమాణం అవుతుంది ఇలా పరిమాణం ఉన్నటువంటి వాటిని ఎంత పరిమాణం ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని ఆ ఒకవేళ n అనే వాల్యూ ఉంటే హైయెస్ట్ అనేది n ఉంటే nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని ఎన్నోవ పరిమాణ బహుపది అనేసి అంటాం అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఆ బహుపది ఆ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఆ పరిమాణ బహుపది అని మనం పిలుస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం 0 ఇందులో వేరియబుల్ ఉండదు కాన్స్టెంట్ అనేది 0గా ఉన్నది కానీ కాన్స్టెంట్ పాలినామియల్ అంటే నంబర్స్ మాత్రం ఉంటుంది అంటే వేరియబుల్ ఉండదు నెక్స్ట్ లీనియర్ లీనియర్ ఏమంటున్నాం అంటే ఒకే పరిమాణం అనేటువంటిది డిగ్రీ అనేది ఒకటిగా ఉన్నటువంటి వాటిని రేఖీయ బహుపది లేదా దీనికి మరొక పేరు ఏక పరిమాణ బహుపది అని దీన్ని వర్గ బహుపది లేదా రెండవ పరిమాణ బహుపది అని దీన్ని క్యూబిక్ పాలినామియల్ క్యూబిక్
పాలినామియల్ అంటే మూడవ పరిమాణ బహుపది అని పిలుస్తాం దీని ఏమని పిలుస్తాం మూడవ పరిమాణ బహుపది అని పిలుస్తాం అంటే దీనికన్నా ఎక్కువ ఉంటే నాలుగవ పరిమాణ బహుపది అని ఐదవ పరిమాణ బహుపది అని అలాగే అంటే నాలుగు 4 4th degree of polynomial, 5th degree of polynomial, 10th degree of polynomial. Ilaga manam degrees paranga cheppetappudu ilaga manam cheptam. Ante ivi enna nayi ante 5 tarvata ikkada 5 matra cheppam cubic cheppam. Ikkada 4 unte 4 unnappudu manam em antunnam 4th degree of polynomial ani okala 100 unte 100 degree of polynomial ani ila varsaga cheppukunta pothundaru. Ante ivi rakalaithe monomial by monomial బైనామిల్ ట్రైనామిల్ అలాగే లాస్ట్ పాలినామిల్ అనేవి ఇలా చెప్పుంటే ఇవి రకాలు అంటే టైప్స్ అయితే ఇవి డిగ్రీస్ పరంగా చెప్పేటువంటి టైప్స్ ఇవొచ్చి పాలినామిల్ టైప్స్ ఇవొచ్చి డిగ్రీస్ పరంగా డిగ్రీస్ బేస్ చేసుకొని చెప్పేటువంటి టైప్స్ అన్నమాట మనము ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్ గురించి చెప్పుకున్నాం కదా దీనికి సంబంధించి మరొకసారి చూసామంటే ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాము ఎలా అంటే జీరో పాలినామిల్ అన్నప్పుడు జీరో కాన్స్టెంట్ పాలినామియల్ అన్నప్పుడు నంబర్స్ మాత్రమే ఉంటాయి ఏ నంబర్స్ అయినా సరే నెగటివ్ నంబర్స్ లేదా ఫ్రాక్షన్స్ పాజిటివ్ నంబర్స్ ఏ ఉన్నా సరే నంబర్స్ ఏ ఉన్నా సరే కాన్స్టెంట్ పాలినామియల్ అంటే దీంట్లో వేరియబుల్స్ అనేది ఉండకూడదు నెక్స్ట్ లీనియర్ అంటే దీంట్లో వేరియబుల్ అనేది ఒకటే ఉండాలి అయితే ఇది ax + a x + b కదా a b అని ఇచ్చాం కదా అంటే ఇక్కడ x అనేది వేరియబుల్ a, b belongs to R. R అంటే రియల్ నంబర్ అని ఎందుకంటే R ఎందుకు తీసుకుంటామంటే మనకు మన టాపిక్ లో మన టెక్స్ట్ బుక్ లో నంబర్ సిస్టం లో హైయెస్ట్ ది రియల్ నంబర్ మాత్రమే అంటే కాంప్లెక్స్ నంబర్ అనేది మనకు 10th తర్వాత వస్తుంది కాబట్టి మనకు నంబర్ సిస్టం లో హైయెస్ట్ రియల్ నంబర్ కాబట్టి AB belongs to real అంటే AB అన్నటువంటి నంబర్స్ అని చెప్పేసాం చెప్పాము కాబట్టి AB నంబర్స్ ఇందులో వేరియబుల్ ఏదంటే x మాత్రమే వేరియబుల్ ఏది x మాత్రమే ఇందులో ఒక వేరియబుల్ ఏ ఉంది కాబట్టి ఒకే వేరియబుల్ ఉన్నటువంటి వాటిని లీనియర్ పాలినామియల్ అంటాం అలా కాకుండా మనకు ఇక్కడ ఇచ్చే ఇక్కడేమో ఒకటే ఉన్నది అంటే ఒకటి అనగం కంటే వీటిల్లో పవర్స్ లో వేరియబుల్ పవర్ లో ఎంత ఉన్నది డిగ్రీస్ పరంగా చెప్తే దీని యొక్క డిగ్రీ ఎంత ఉన్నది ఒక్కొక్క దానికి 1 ఉన్నది కాబట్టి ఇవంతా కూడా 1 డిగ్రీ ఉన్నటువంటిది కాబట్టి వీటిని లీనియర్ పాలినామియల్ అంటాం అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు దీని డిగ్రీ ఎంత ఉన్నది ఇక్కడేమో 2 ఉంది ఇక్కడేమో 1 ఉంది ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది ఇక్కడ జి 2 ఇక్కడ 1 ఉంది లాస్ట్ లో ఉన్నటువంటి సి ఇక్కడ ఉన్నటువంటి సి అనేది కాన్స్టెంట్ సి బిలాంగ్స్ టు ఆర్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ ఇక్కడ వచ్చినటువంటి దానికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అంటే 2 ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అంటే 2 2 డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఉన్నటువంటి వాటిని ఏమంటున్నాం క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపదులు అంటాం ఇట్ వచ్చి రేఖీయ బహుపదులు అంటాం అలాగే దీని యొక్క డిగ్రీ ఎంత అంటే ఈ 3 అంటాం వేరియబుల్ పవర్ లో ఉన్నటువంటి ఈ 3 నే మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ లో 3 ఉంటే వాటిని ఏమంటున్నాం క్యూబిక్ పాలినామియల్ అంటున్నాం క్యూబిక్ పాలినామియల్ మనం ఇప్పటివరకు డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్ గురించి చర్చించాం కదా ఈ డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్ నుంచి పాలినామియల్ కి డెఫినేషన్ అనేది ఇప్పటివరకు చర్చించలేదు దీని నుంచి ఎలా డిగ్రీ ఆ పాలినామియల్ డెఫినేషన్ ఎలా చెప్తామో చూద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పాలినామియల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 5x² + 7x + 4 అనేది తీసుకుందాం అంటే దీని బట్టి మనకి ఏమర్థం అవుతున్నది ఇక్కడ ఉన్నటువంటి వాటికి పవర్ ఏదైతే వేరియబుల్ ఉందో దాని పవర్స్ లో పాజిటివ్ ఇంటిజర్ అనేది ఉన్నాయి వీటన్నిటికీ కూడా పాజిటివ్ ఇంటిజర్ ఉంది అలా కాకుండా నెగటివ్ ఇంటిజర్ ఉంటే నెగటివ్ ఇంటిజర్స్ గాని ఉంటే అది పాలినామియల్ కాదు అంటే పవర్స్ లో నెగటివ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ -5 ప్లస్ x పవర్ 4 ప్లస్ 3x ఇలా ఉంటే అంటే మనకు పవర్స్ లో ఇలా మైనస్ ఉంటే దీన్ని పాలినామియల్ అనకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
మనం రాసేటువంటి పాలినామియల్ డినామినేట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాలినామియల్ లో డినామినేటర్ లో వేరియబుల్ అనేది ఉండకూడదు ఎలా అంటే 1/x³ + 2x² + 1/x + 5 ఇలా ఉన్నారు ఇక్కడ మనం చూడగానే వేరియబుల్ పవర్ లో 3 ఉంది ఓకే డిగ్రీ ఉన్నది కాబట్టి ఇది ఏమంటాం క్యూబిక్ పాలినామియల్ అంటాం అసలు ఇది పాలినామియల్ అవుతుందా అంటే అసలు పాలినామియలే కాదు ఎందుకు కాదు అంటే ఇక్కడ ఇక్కడ డినామినేటర్ లో వేరియబుల్ వచ్చింది ఇక్కడ వేరియబుల్ వచ్చింది అంటే డినామినేటర్ లో వేరియబుల్ గాని వస్తే అది పాలినామియలే కాదు పాలినామియలే కానప్పుడు ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుందా కాదు ఎందుకంటే పాలినామియలే కాదు ఇది కూడా ఇక్కడ ఇచ్చినది కూడా పాలినామియల్ కాదు ఇక్కడ మనకు పవర్స్ లో ఏమ ఉండాలి నాన్ నెగటివ్ ఇంటిజర్స్ ఉండాలి కానీ ఇక్కడ నెగటివ్ ఇంటిజర్ ఉంది నెగటివ్ ఇంటిజర్ ఉన్నప్పుడు కానీ డినామినేటర్ లో వేరియబుల్ ఉన్నప్పుడు కానీ వాటిని పాలినామియల్స్ అనకూడదు అంటే మనకు పాలినామియల్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ఇలా ఉన్నటువంటి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అనేది వేరియబుల్స్ కాన్స్టెంట్ తో ఉన్నటువంటి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ లో నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అనేది పవర్స్ లో నాన్ నెగటివ్ ఇంటిజర్ అనేది పవర్ లో ఉన్నటువంటి దీనే పాలినామియల్ గా చెప్తాం అంటే దీని అర్థం ఏంటి పవర్ లో నెగటివ్ వాల్యూ లేనటువంటి ఈ ఎక్స్‌ప్రెషన్ ని అలాగే డినామినేటర్ లో వేరియబుల్ లేనటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ని పాలినామియల్ యొక్క డెఫినేషన్ గా చెప్పుకోవచ్చు